హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ ఏ టు జెడ్ తెలుగు వీడియోస్. నేను మీ శివ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి అసలు పౌరాలు స్నానం ఎందుకు చేస్తాయో తెలుసా, పౌరాలు స్నానం చేయడం వల్ల వాటికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్తిగా ఒక 5-6 స్టెప్స్లో అయితే మీకు చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఎవరైనా కొత్తగా పౌరాలను పెంచుతున్నా లేదా పెంచాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి చాలామందికి అయితే ఈ విషయాలు తెలియదని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ వీడియోలకు వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే సజెషన్ అయితే అవుతుంది. ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే నేను టార్గెట్ అయితే చేస్తున్నాను. లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫెదర్ మెయింటెనెన్స్, ఈక నిర్వహణ. పౌరాలు స్నానం చేయడం వల్ల అవి బయట ఎక్కడెక్కడో ఫ్లై అయితే చేస్తుంటాయి, అంతేకాకుండా వాటి గూళ్ళల్లో కూడా ఉంటాయి కాబట్టి వాటికి ఫెదర్స్ అనేది ఎక్కువగా ధూళి ఉంటుంది, అదే అంటే దుమ్ము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దుమ్ముతో పాటు ఆ దుమ్ము ఏర్పడడం వల్ల వాటికి అనేక రకమైన కొన్ని రకాలైన పరణజీవులు అనేవి వాటి బయటపైన అయితే చేరడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్, వాటిపైన ఒక పేల్ అని అంటారు కదా లైస్, ఆ పిజన్స్ రెక్కల పైన మన రెక్కలు విప్పి చూస్తే వాటిపైన పేల్ అనేవి కనబడతాయి. అలాంటివి ఉండడం వలన కూడా పిజన్స్ కొంతవరకు అయితే అనారోగ్యానికి అయితే గురవుతాయి. ఈ విధంగా పౌరాలు స్నానం చేయడం వలన ఏదైతే ఆ దుమ్ము ధూళి అయితే ఉంటుందో, పరాణజీవులు అయితే ఉంటాయో, అవి అనేవి తొలగిపోతాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి టెంపరేచర్ రెగ్యులేషన్, ఉష్ణోగ్రత నియంత్రణ. పౌరాలు స్నానం చేసేటప్పుడు ఎక్కువ హీట్కి అంటే ఎక్కువ వేడి వాతావరణంలో ఉన్నప్పుడు వాటి బాడీని చల్లబరచడానికి పౌరాలు రెగ్యులర్గా స్నానం అయితే చేస్తుంటాయన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి హైడ్రేషన్, పౌరాలు స్నానం చేసేటప్పుడు రెగ్యులర్గా నీటిని అనేవి తాగుతుంటాయి. ఆ నీటిని తాగడం వల్ల పౌరాలు హైడ్రేటెడ్గా అయితే ఉంటాయి, అంటే బాడీలో వాటర్ పర్సెంట్ అనేది తగ్గకుండా వాటర్ తాగడం వల్ల ఎప్పుడు బాడీ కూల్గా ఉండేటట్లయితే పౌరాలు అయితే చూసుకుంటాయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్, పౌరాలు స్నానం చేసేటప్పుడు ఇతర పౌరాలను కూడా కమ్యూనికేట్ అయితే అవుతాయంట. మామూలుగా ఒక మేల్ పిజియన్ స్నానం చేసేటప్పుడు వేరే ఇతర ఫీమేల్ పిజియన్స్ అయితే ఉన్నట్లయితే అక్కడ వాటిని ఆకర్షించడానికి ఈ మేల్ పిజియన్స్ కలిసి రొమాన్స్ చేయడానికి, ఈ స్నానం చేయడానికి అయితే చాలా ఉపయోగపడతాయంట. ఈ విధంగా మేల్ పిజియన్ ఫీమేల్ పిజియన్స్ని ఆకర్షించడానికి ఈ విధంగా స్నానం కూడా చేస్తాయంట. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫెదర్ ఫ్రీనింగ్, ఈ ప్రక్రియలో పౌరాలు స్నానం చేసేటప్పుడు వాటిపైన ఉన్న దుమ్మును శుభ్రపరచడంతో పాటు వాటికి సహజంగా ఏర్పడే కొన్ని రకాలైన నూనెలు అనేవి ఏర్పడుతుంటాయి. ఆ నూనెలు ఏర్పడాలి అంటే వాటిపైన దుమ్ము ధూళి అనేది పోవాలి. అలా పోవాలంటే అవి కనీసం ఒక 2-3 డేస్ కన్నా స్నానం చేయాలి. ఆ టైంలో ఆ విధంగా స్నానం చేసేటప్పుడు వాటిపైన దుమ్ము ధూళి పోవడం వల్ల కొన్ని రకాల రసాయనాల ఆయిల్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి ఆ ఆయిల్స్ వలన ఏవైతే ఈకలు అనేవి ఉంటాయో ఆ ఫెదర్స్ అనేవి చాలా బలంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆయిల్స్ అనేవి ఉపయోగపడతాయి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్, పౌరాలు ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి పౌరాలు స్నానం అయితే చేస్తుంటాయి రెగ్యులర్గా. గైస్, సెవెంత్ పాయింట్ వచ్చేసి ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. పౌరాలు స్నానం చేయడం వల్ల అవి ఎక్కడైతే ఆ పౌరాలకు వాటికి అనుగుణంగా స్నానం చేసే ప్లేసులు ఉంటాయి కదా, అవి పైన ఫ్లై చేసేటప్పుడు వాటిని బాగా గుర్తించుకుంటాయంట. అదేవిధంగా ఈ స్నానం చేసేటప్పుడు ఏదో కొన్ని రకాలైన సువాసనలు గల కొన్ని పదార్థాలను అవి వదిలిపెడతాయంట ఫ్లై చేసేటప్పుడు. ఆ స్మెల్కి మళ్ళీ ఆ పిజన్స్ అనేవి అదే ప్లేస్కి రిటర్న్ వచ్చి ఆగుతాయంట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు పిజన్స్ గురించి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో పిజన్ ప్లేలిస్ట్ అయితే ఉంది, అందులో చాలా వరకు అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.